నమస్తే అర్చన మేడం. నమస్తే ఉషా గారు. చక్రాస్ యాక్టివేషన్ గురించి, బ్లాకేజెస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వైబ్రేషన్స్ అంటే సౌండ్ యొక్క వైబ్రేషన్స్ని బట్టి కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు వాటిని అని మీరు చెప్పారు. సో అసలు మనకి అది ఏ విధంగా వర్క్ చేస్తుంది? మెడిటేషన్లో ఆ వైబ్రేషన్స్ని ఏ విధంగా అందించుకోవాలి మనకి మనం అంటారు అసలు? మనం చెప్పుకున్నాం కదా ఉషా గారు, ఏంటంటే ఇప్పుడు మనము చక్రాస్ ఎలా అయితే బ్యాలెన్స్ చేయాలో అప్పుడు మనం విజువలైజేషన్ ప్రాసెస్, యూజువల్గా చక్రాస్కి కలర్ అంటే కలర్స్ స్పెసిఫిక్గా చెప్తూ ఉంటాం కదా, ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క కలర్ అని చెప్పేసి. అండ్ అదేవిధంగా సీడ్ మంత్ర అని కూడా ఉంటుంది, అంటే లం వం యం అని చెప్తూ ఉంటాం. సో ఆ మెడిటేషన్ ఏంటి అంటే ఆ బ్యాలెన్సింగ్ ప్రాసెస్లో ఇవన్నీ యూజ్ చేస్తాం, కలర్స్ సీడ్ మంత్ర అని యూజ్ చేస్తాం. అదేవిధంగా మనం మ్యూజిక్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా మ్యూజిక్ అనేది ఎఫెక్ట్ అవుతుందా చక్రాస్ అంటే, ఖచ్చితంగా అవుతుంది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో ఉంటుందన్నమాట. యూజువల్గా మనం చెప్తూ ఉంటాం కదా మూలాధార స్వాదిష్టాన అని చెప్పేసి, ఈ చక్రాస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా సర్టెన్ ఫ్రీక్వెన్సీతో ఉన్న మ్యూజిక్ మనం యూజ్ చేయొచ్చు. బికాజ్ అసలు మ్యూజిక్ అంటేనే వండర్ఫుల్ లుషా గారు, ఎందుకంటే మనం మూడ్ బాగాలేనప్పుడు మనం ఆటోమేటిక్గా మ్యూజిక్ పెట్టుకున్నాం అనుకోండి, మూడ్ చేంజ్ అవుతుంది. అవునా? మనం చాలాసార్లు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, మనం మాటలో ఎక్స్ప్రెస్ చేయలేనిది మ్యూజిక్ ద్వారా కూడా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. అవునా? అంటే అది మన బాడీ పైన మన మైండ్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ ఎప్పుడైతే ప్లెజెంట్ మ్యూజిక్ మనం పెట్టుకున్నామో నిజంగా, అంటే ఒకవేళ నెగిటివ్ థాట్స్ మన మైండ్లో ఉన్నా కూడా అవన్నీ పోతాయి. అంటే మైండ్లో ఉన్న చెత్త అంతా పోయి మన హార్ట్ కూడా ఫిల్ అవుతుంది, ఆ విధంగా ఉంటుంది మ్యూజిక్. అండ్ మనం యూజువల్గా చెప్పుకుంటాం మ్యూజిక్ పెట్టుకున్నప్పుడు మన బాడీ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఏ విధంగా అంటే మంచి ప్లెజెంట్ మ్యూజిక్ పెట్టుకున్నప్పుడు మన బాడీలో అంటే కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, డోపమైన్ కానీ ఆక్సిటోసిన్ సెరిటోనిన్ అవి ఉంటాయి కదా, అవి కూడా రిలీజ్ అయ్యి అవన్నీ కూడా పాజిటివ్ హార్మోన్స్ మన బాడీ పైన ఎఫెక్ట్ చూపించి మనం హెల్దీగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో సౌండ్ అనేది చాలా వండర్ఫుల్, అంటే మ్యూజిక్, మెయిన్గా మ్యూజిక్ థెరపీ అనేది కూడా ఉంటుంది అన్నమాట ఈ మ్యూజిక్ సర్టెన్ ఫ్రీక్వెన్సీస్ ద్వారా. అండ్ యూజువల్గా మూలాధార చక్ర అని చెప్తూ ఉంటాం కదా, అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 396 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అని చెప్తూ ఉంటాం. అంటే ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్వాదిష్టాన వచ్చేసి 417 అని చెప్పేసి, అండ్ నెక్స్ట్ వచ్చేసి 528 మణిపూరక చక్ర, అండ్ హార్ట్ చక్ర వచ్చేసి 639 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ మనం యూజ్ చేసి దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఈ సౌండ్ ఫ్రీక్వెన్సీని మనం యూజ్ చేసి చక్ర బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటాం కదా, ఆటోమేటిక్గా మన ఆరా అనేది కూడా ఎక్స్పాండ్ అవుతుంది. అంటే యూజువల్గా అయితే సాడ్గా ఉన్న వల్ల ఆరా ష్రింక్ అవుతూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం ఈ మ్యూజిక్ ద్వారా యాక్టివేట్ చేస్తూ ఉంటాం కదా చక్రాస్ని, మన బాడీ చుట్టూ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కూడా ఎక్స్పాండ్ అవుతుంది. అంటే పాజిటివిటీ, మనలో పాజిటివిటీని పెంచుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు మనం యూజువల్గా చెప్తూ ఉంటాం కదా, ఎవరైనా ఏదైనా అనగానే కొంతమంది చాలా తొందరగా వాళ్ళ హార్ట్కి తీసుకుంటారు, ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఎప్పుడైతే ఈ ఎనర్జీ ఫీల్డ్ మనం ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్ళామనుకోండి, ఎక్స్పాండ్ చేసుకున్నా, వాళ్ళు ఏమన్నా అన్నా కూడా మనకు ఎఫెక్ట్ కాదు, అంత తొందరగా మన లోపలికి తీసుకోమన్నమాట, మన ఆరా బయట నుంచే వెళ్ళిపోతుంది. సో ఎప్పుడు కూడా మనం మెడిటేషన్ చేస్తూ మన ఆరాని ఎక్స్పాండ్ చేసుకోవాలి. సో ఈ మ్యూజిక్ అనేది చాలా వండర్ఫుల్గా యూజ్ అవుతుంది అని చెప్పాలి. అండ్ కొంతమందికి సూసైడ్ థాట్స్ వస్తూ ఉంటాయి కదా, అంటే వాళ్ళకు ఆరా ఎలా ఎక్స్పాండ్ చేయాలి అనేది తెలీదు, బికాజ్ డిప్రెషన్లో యాంగ్జైటీలో ఉంటారు కదా. సో వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదో ఒకటి అంటే సూసైడ్ చేసుకోవాలి, లైఫ్ ఎందుకు అనే విధంగా ఉంటుంది. ఇప్పుడు యూజువల్గా మనం చూస్తూ ఉంటాం కదా, మన బాడీకి కంఫర్టబుల్గా ఉన్న క్లోత్స్ మాత్రమే మనం బాగుండగలుగుతాం. సపోజ్ చాలా టైట్గా ఉండే ఏదైనా జాకెట్ కానీ ఏదైనా వేసుకున్నాం అనుకోండి, అంటే చాలా టైట్గా ఉంటే కంఫర్టబుల్గా ఉండదు. చిన్నగా అయిన క్లోత్స్ వేసుకున్నా మనకు కంఫర్టబుల్గా ఉండదు, చాలా టైట్ అవుతుంది కదా, ఎప్పుడెప్పుడు తీసేయాలి అనే విధంగా ఉంటుంది. సో మన ఆరా కూడా అలాగే, ఎప్పుడైతే ఆరా స్ట్రింక్ అవుతూ ఉంటుందో వాళ్ళకి అర్థం కాదు ఎప్పుడు దాన్ని తీసేసుకోవాలి, లోపల ఉన్న సోల్ని మనం తీసేయాలి అనే థాట్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలో తెలీదు. అండ్ ఈవెన్ మనం నిద్రలో కూడా చూసుకున్నట్టయితే ఒక్కొక్కసారి చాలా హ్యాపీగా నిద్రపోతాం, ఏం తెలీదు, అంటే డ్రీమ్లెస్ స్టేట్ అని చెప్తూ ఉంటాం కదా. అసలు డ్రీమ్స్ రాని స్టేట్లోకి మనం వెళ్ళినప్పుడు చాలా అద్భుతమైన నిద్ర, అంటే ఎనర్జీని మనం తీసుకుంటూ ఉంటాం. అంటే మనం ఇప్పుడు సటిల్ బాడీ అని చెప్తూ ఉంటాం కదా, ఫిజికల్ బాడీ, సటిల్ బాడీ, కాజల్ బాడీ అని ఉంటుంది కదా, ఈ సటిల్ బాడీని టచ్ చేస్తుంది అన్నమాట మన ఆరా. సో ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్స్పాండ్ అయినప్పుడు మనకు చాలా హ్యాపీ నిద్ర వస్తుంది అన్నమాట, ఎనర్జీని తీసుకుంటున్నాం. అంటే కాస్మిక్ ఎనర్జీ, ఏదైతే హయ్యర్ ఎనర్జీస్ ఉంటాయి కదా, నిద్రలో ఆ ఎనర్జీ తీసుకుంటున్నాం కాబట్టి పొద్దున లేవగానే చాలా ఎనర్జెటిక్గా మనం ఉంటాం. అండ్ ఒక్కొక్కసారి మనకు నిద్ర రాలేదు అని చెప్పేసి చాలా అంటే మూడీగా, అసలు ఏమీ రెస్ట్ లేనప్పుడు ఎనర్జీ రాదు కదా,
మూడిగా లేస్తాం, ప్రాపర్ నిద్ర ఉండనప్పుడు. నిద్ర ఎందుకుంది అంటే మనం ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం ఆరాని, అందుకే ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది మన బాడీలోకి. సో ఖచ్చితంగా ఈ మ్యూజిక్ అనేది వండర్ఫుల్ ఎఫెక్ట్ని చూపిస్తుంది మన బాడీ పైన. సో మేడం, చాలామందికి ఎలా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు, మనకున్న అవకాశాలన్నీ తెలీదు. ఇట్లా మన బాడీలో కొన్ని చేంజెస్ని మనం చూస్తూ ఉంటాం, మన మూడ్ స్వింగ్స్ అన్నీ మారుతూ ఉంటాయి. అలాంటప్పుడు వీళ్ళకి మెడిటేషన్ క్లాసెస్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఉషా గారు. ఎందుకంటే మనం అంటే వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఏ ఏరియాలో ప్రాబ్లం ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో ఏ చక్ర బ్యాలెన్స్ చేసుకోవాలి అనే విధంగా మనం చెప్పడం జరుగుతుంది. యూజువల్గా అయితే అన్ని చక్రాస్ అనేవి బ్యాలెన్స్లో ఉండాలి, బట్ కొంతమందికి కొన్ని చక్రాస్ మాత్రం అసలు బ్యాలెన్స్ లేకుండా పోతాయి, ఓవర్ ఫంక్షన్ అవుతాయి, లేదంటే అసలే ఫంక్షనింగ్ అనేది జరగదు. సో వాళ్ళకి ఈ సౌండ్ థెరపీ అంటే మ్యూజిక్ కూడా మనం యూజ్ చేస్తాం. ఎలా అంటే, ఇప్పుడు ఒక్కొక్కటి అంటే మూలాధార చక్ర యాక్టివేట్ అవ్వాలి అంటే యూజువల్గా డ్రమ్ సౌండ్, చాలా గట్టిగా డ్రమ్స్ సౌండ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది, ఆ చక్ర యాక్టివేట్ అవుతుంది అన్నమాట. అండ్ ఒకవేళ మణిపూరక చక్ర కావాలి యాక్టివేషన్లో రావాలి అంటే కనుక మనం యూజువల్గా గిటార్ సౌండ్, అంటే ప్లెజెంట్ మ్యూజిక్స్, ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క మ్యూజిక్ సర్టెన్ ఫ్రీక్వెన్సీ అని చెప్పాం కదా, అలా అనమాట. హార్ట్ చక్ర వచ్చేసి ఫ్లూట్ సౌండ్, చాలా ప్లెజెంట్గా ఫ్లూట్ సౌండ్ వచ్చినప్పుడు హార్ట్ చక్ర అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు ఆజ్ఞా చక్ర కానీ సహస్రార చక్ర కానీ దాంట్లో బ్యాలెన్స్ కావాలి అన్నప్పుడు బెల్ సౌండ్ అనమాట. అండ్ మనం చిన్నపిల్లల్ని కూడా చూస్తూ ఉంటాం కదా, ప్లెజెంట్గా బెల్ సౌండ్స్ వచ్చినప్పుడు వాళ్ళ నిద్రలోకి అలా జారుకుంటూ ఉంటారు. సో బెల్ సౌండ్, వాళ్ళు నిజంగా ఆ సహస్రార స్థితిలోనే ఉంటారు చిన్నప్పుడు. మనం పెరుగుతూ ఉంటే మనకు నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల మన వైబ్రేషన్ని తగ్గించుకుంటూ వస్తున్నాం, కానీ ఖచ్చితంగా మనం ఆ స్టేట్లోకి వెళ్ళాలి అంటే ఆ ప్లెజెంట్ సౌండ్స్, మనం ఈవెన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా వింటాం కదా బెల్ ఎందుకు కొడతారు అంటే ఆ వైబ్రేషన్లోకి వచ్చేస్తామన్నమాట. సో ఖచ్చితంగా సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ మన మెడిటేషన్ క్లాసెస్లో కూడా ఈ మ్యూజిక్ అనేది మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విధంగా ఒక్కొక్క చక్ర ఎలా యాక్టివేట్ అవుతుంది ప్రతి ఒక్కటి థియరీ చెప్పడం జరుగుతుంది, అలాగే ప్రాక్టికల్గా మెడిటేషన్ కూడా చేయించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు అన్నట్టు ఫస్ట్ మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి, అండ్ దాంతోపాటు మనకు వచ్చే ఆలోచన విధానాన్ని బట్టి మన అనారోగ్యాలు కానీ ఆరోగ్యాలు కానీ డిపెండ్ అవుతూ ఉంటాయి. సో మెడిటేషన్ క్లాస్ అనేది చాలామందికి యూస్ అవుతుంది పర్సనల్గా. సో చాలామంది మెడిటేషన్ క్లాసెస్ని అడుగుతున్నారు, మేము అటెండ్ అవ్వాలి అనుకుంటున్నాం, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి మాకు క్లియర్ చేసుకోవాలనుకుంటున్నామని. సో మనం పర్టికులర్గా డేట్స్ అనేది ఏం మెన్షన్ చేయలేదు, అవకాశం ఉంటే దాన్ని బట్టి ఎన్రోల్ చేసుకునే వాళ్ళకైతే క్లాసెస్ ఉంటాయని మీరు చెప్పడం జరిగింది. ఒకసారి దాని గురించి ఉషా గారు, మనకు మెడిటేషన్ క్లాసెస్ అయితే రెగ్యులర్గా జరుగుతున్నాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే మన మెడిటేషన్ క్లాసెస్లో ఏవైతే ఈ బిలీఫ్స్ ముందటి నుంచి ఉన్నాయి కదా మన ఇన్నర్ మైండ్లో, అవి ఎలా తీసేయాలి అనేది క్లియర్గా అంటే మెడిటేషన్ ప్రాక్టీస్ ద్వారా కూడా రిలీజ్ చేయడం జరుగుతుందనమాట. చాలా వరకు ఈ సబ్కాన్షియస్ మైండ్ బిలీఫ్స్ అని ఉంటాయి కదా, ఒక ప్యాటర్న్స్ లాగా ఉండిపోతాయి, అవి తొందరగా పోవు. అంటే ఎన్నో ఇయర్స్ నుంచి మనం క్యారీ చేస్తున్నాం కదా, ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది అవన్నీ. కాకపోతే మేము ఏంటి అంటే మెడిటేషన్ క్లాసెస్లో టెక్నిక్స్ చెప్తూ ఉంటాం. సో ఆ టెక్నిక్స్లో ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్గా మనం మెడిటేటివ్ స్టేట్లో ఉన్నప్పుడు ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఏవైతే బిలీఫ్స్ ఉన్నాయో రిలీజ్ చేయిస్తామన్నమాట. సో ఆ ప్రాసెస్ అనేది మనకు మెడిటేషన్ క్లాసెస్లో చేయిస్తాం. కాబట్టి నార్మల్గా చెప్తూ ఉంటే మనకు ఏవైతే ఉన్నాయో అవన్నీ రిలీజ్ కావు కదా. సో ఖచ్చితంగా మెడిటేషన్ ప్రాసెస్లోనే ఇవన్నీ అవుతాయి అన్నమాట. సో మెడిటేషన్ క్లాసెస్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి 7 డేస్ క్లాసెస్ కూడా ఉన్నాయి, 1-to-1 కౌన్సిలింగ్ కూడా తీసుకుంటున్నాం. అంటే ఎవరైతే క్లాసెస్కి అటెండ్ అవ్వడం కష్టము, 1-on-1 కావాలి అని కూడా అడుగుతున్నారు, సో వాళ్ళకు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు.